పట్టణాల్లోని ప్రజలకు సొంతిల్లు, డ్వాక్రా మహిళలకు డ్రోన్లు, జన్ ఔషధి కేంద్రాలు 25,000 పెంపు. చెదపురుగు మాదిరిగా మన సామర్థ్యాలను అవినీతి పూర్తిగా తినేసింది. ప్రతి రంగం నుంచి అవినీతిని పారదోలడానికి, అవినీతిపై యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. దేశ ప్రజలకు నేను చేస్తున్న వాగ్దానం ఇది. మన దేశాన్ని ధ్వంసం చేసిన మరో రుగ్మత ఆశ్రిత పక్షపాతం. కుటుంబ రాజకీయాలు వ్యవస్థలు గుప్పెట్లో పెట్టుకుని ప్రజల హక్కులు అధికారాలను దోచుకున్నాయి. దేశాన్ని పట్టిబిడుస్తున్న మూడో రుగ్మత బుజ్జగింపు రాజకీయాలు. ఇవి దేశ ప్రాథమిక ఆలోచనలకు జాతి స్వరూపానికి మచ్చ తెచ్చాయంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని హైలైట్ చేశారు. ఇందులో కీలకమైనటువంటిది ఓబీసీలు ఇంతవరకు ఎవరికి పట్టనటువంటి పరిస్థితి. వాస్తవంగా అగ్రవర్ణాలుగా పిలువబడుతూ పేదలుగా మిగిలిపోతున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చారు నరేంద్ర మోడీ. దాని మీదన ఎన్ని సవాళ్ళు వచ్చినా సరే నిలబడ్డారు. ఫైనల్గా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఓబీసీలకు ఆయన చేసిన పని. ఇప్పుడు తాజాగా విశ్వకర్మ యోజన అనౌన్స్ చేశారు. మరోవైపున పట్టణాల్లోని ప్రజలకి సొంతిల్లు, ఇప్పటిదాకా ఆ సొంతిల్లు అనేటువంటి కలగా మిగిలిపోతున్నటువంటి రోజుల్లో ఇప్పటికే ఇస్తున్నటువంటి వాటికి సంబంధించి మరింత విస్తృతం చేస్తాం. ఇప్పుడు ఎక్కువగా పల్లె ప్రాంతాల్లో కాన్సన్ట్రేట్ చేసినాయి చాలా రాష్ట్రాలు. పట్టణాల్లో సొంతిల్లు అనేటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేస్తూ సాగినటువంటి ప్రసంగం. అట్లాగే డ్వాక్రా మహిళలు కానీ జనౌషధి కేంద్రాలు అంటే ఏవైతే ఈ మందులు జనరిక్ మందులు అమ్మేటువంటి కేంద్రాలు ఉన్నాయి కదా, అవి 25,000 పెంచుతామన్నటువంటి కాన్సెప్ట్ని ప్రకటించారు. లేకపోతే వికేంద్రీకరణే మా విధానం.